హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రత్న కుమారి ఫ్రమ్ పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్. మనకి పార్థ డెంటల్ నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్ ఆపోజిట్ లైన్ లో ఉందండి, బృందావనంలో ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పార్థ డెంటల్ లొకేట్ అయ్యింది. మేము పార్థ డెంటల్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నామండి, మరి నెల్లూరు ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం దంతాల గురించిన సమస్యలు, వాటి ట్రీట్మెంట్స్, మరి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, వీటి గురించిన అవగాహన కల్పించడం కోసం మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరి ఈ కొంతకాలంగా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. మరి ఈ పార్థ డెంటల్ అనేది ఒక చైన్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ అండి. మనకి ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటకలో 103 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. మరి ప్రతి బ్రాంచ్లోనూ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. నాకు డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను పార్థ డెంటల్లో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీకు మరి ఈ దంతాలకు సంబంధించి చాలామందికి చాలా అపోహలు అనేవి ఉన్నాయి, మరి వాటి వాస్తవాలు అనేవి ఏంటనేది నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. మరి అపోహలు ఏంటి, ఆ వాస్తవాలు అనేది నేను మీకు చెప్తాను. మొదట అపోహ ఏంటంటే, మరి చాలామంది ఈ ప్రెగ్నెన్సీలో దంతాలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవి కూడా తీసుకోకూడదని, మరి దంత సమస్యల గురించి డెంటిస్ట్ని అంటే కలగకుండా ఇలాగ అంటే ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉంటుంటారు. ఇది ఒక అపోహ మాత్రమేనండి. వాస్తవానికి అటువంటిది ఏమీ లేదు, అది నిజం కాదండి. మనము ప్రెగ్నెన్సీలో కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. మరి కొన్ని ఉన్నాయి ప్రొసీజర్స్ లైక్ ఎక్స్రేస్ కానీ, తర్వాత కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్, ఇవి మాత్రము ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇవి మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా ట్రీట్మెంట్స్ జనరల్ రెగ్యులర్ కన్సల్టేషన్ అయితే నేను జనరల్గా చూపించుకోవడం అయితే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ మాత్రమే మరి మెడికల్ ఇది అనేది మనకు అవసరం అవుతుంది, మెడికల్ వాళ్ళ చెకప్ ఇచ్చిన ఇది మాత్రము మనకు అవసరం ఉంటుంది. మిగతా అవన్నీ జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దంతాలకు సంబంధించి వాటికి తగిన ట్రీట్మెంట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. మరి రెండవ అపోహ ఏంటంటే, మరి ఈ మనం వంట సోడా అంటాము, లేకపోతే బేకింగ్ సోడా అంటాము, దాన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. ఇది చాలామంది పళ్ళు తెల్లగా రావడం కోసం ఈ పౌడర్ని వాడుతూ ఉంటారు. ఇది ఒక అపోహ మాత్రమేనండి. మరి సోడియం బైకార్బోనేట్ అంటే ఈ వంట సోడా వల్ల మనకి పళ్ళు తెల్లగా రాకపోగా దానివల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఈ బేకింగ్ సోడాలో ఏంటంటే రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, అది పళ్ళ మీద ఎక్కువగా పనిచేస్తుంది, అది ఎక్కువ హార్మ్ఫుల్ అనమాట. అది పళ్ళని అరగదీసే శక్తి దానికి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సెన్సిటివిటీ రావడం, అంటే పళ్ళు జువ్వుమని లాగడము, ఆ తర్వాత వాటిని పూర్తిగా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వంట సోడా అనేది పళ్ళు తెల్లగా రావడానికి ఉపయోగపడదు, ఇది ఒక అపోహ మాత్రమే. మరి మూడవ అపోహ మనం చూసినట్లయితే, ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ అనేది మామూలుగా పంటి నొప్పి వచ్చినప్పుడు పంటికి దగ్గరగా మనకి ఆస్పిరిన్ ట్యాబ్లెట్ పెట్టుకోవడం పంటి నొప్పి తగ్గిపోతుందని, ఇవే కాకుండా చాలామంది మరి ఊర్లలో చూసినట్లయితే ఈ లవంగాలు ఎక్కడైతే పన్ను పుచ్చిపోయిందో పన్నులో పెట్టడం కానీ, లేకపోతే ఈ పొగాకును తీసి నొప్పి ఉన్న పన్నులో పెట్టడం, పుచ్చిపోయిన పన్నులో పెట్టడం, దీనివల్ల నొప్పి తగ్గిపోతుందని చాలామంది అనుకుంటుంటారండి. ఈ ట్యాబ్లెట్ వల్ల అయితే కానీ, మరి టొబాకో వల్ల అయితే కానీ, లవంగా వల్ల అయితే కానీ ఎటువంటి పెయిన్ అనేది తగ్గదు, అది అపోహ మాత్రమే. వాస్తవానికి ఏంటంటే ఇవి మనకి నొప్పి తగ్గించకపోగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. మనం ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఏదైతే మనము పంటి దగ్గరగా పెడతామో అక్కడ మనకి నొప్పి తగ్గకపోగా అక్కడున్న ఏరియాను మొత్తము కాలిపోయినట్లు చేస్తుందండి, అంటే బాగా బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వల్ల. అది దానివల్ల పంటి నొప్పి అనేది తగ్గదు. అదే కాకుండా ఈ లవంగాలు పెట్టడం, ఇవన్నీ పెట్టడం ద్వారా ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం తప్పనించి తక్కువ అవడం అనేది ఏముండదు. మన పొగాకు వాడడం వల్ల చాలామంది ఈ పొగాకుని పంటి నొప్పి కోసం పెట్టుకుంటూ అదే అలవాటుగా మారిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం అది ఒక అపోహ మాత్రమే, వాస్తవానికి ఇటువంటివి ఏవి కూడా పంటి నొప్పిని తగ్గించమండి. మరి నాలుగో అపోహ మనం చూసినట్లయితే, ఈ పళ్ళు ట్రీట్ చేసిన తర్వాత, అంటే సిమెంట్ పెట్టించేసుకున్న తర్వాత
తిరిగి పుచ్చులు రావు అనేది ఒక అపోహ మాత్రమేనండి. మనము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఫిల్లింగ్ చేయించేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కాకుండా పక్కన వేరే చోట అదే పంటికి వేరే చోట తిరిగి కేరీస్ రావడం అనేది అంటే పుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఒక్కసారి ట్రీట్ చేసేసుకున్న తర్వాత దానికి ఇంక మరీ తిరిగి ఏ ప్రాబ్లం రాదు అనేది ఒక అపోహ మాత్రమే. చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఫిల్లింగ్ చేయించుకున్నామండి కానీ తిరిగి నొప్పి వస్తుంది అంటే, అది కేవలం మనం ఫిల్లింగ్ చేసుకున్న ఆ ప్రాంతంలో ఉండకపోవచ్చు కానీ ఏ ప్రాంతంలో అయితే అంటే మనం ఫిల్లింగ్ లేకుండా నార్మల్ టూత్ ఏదైతే ఉంటుందో అక్కడ తిరిగి ఛాన్సెస్ అంటే ఫుడ్ ఇరుక్కోవడం ద్వారా కానీ మనం సరిగ్గా బ్రష్ చేసుకోవడం వల్ల కానీ తిరిగి ఈ పుచ్చుకోవడం అనేది స్టార్ట్ అవుతాం ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఒక్కసారి పన్ను ట్రీట్ చేసేసిన తర్వాత సిమెంట్ పెట్టేసేసుకున్న తర్వాత తిరిగి పుచ్చులు అనేవి రావు అనేది ఒక అపోహ మాత్రమే. దీని నుంచి మనము అంటే ఈ పుచ్చులు రాకూడకుండా మనం కాపాడుకోవచ్చు. ఏదైతే పన్ను మనం సిమెంట్ చేయించుకున్నామో ఆ పన్ను బాగా శుభ్రం చేసుకోవడం, తిరిగి ఫ్లాస్ మంచిగా చేసుకోవడం, ఈ ఫుడ్ పార్టికల్స్ ఇంకోకుండా చూసుకోవడం ద్వారా మనం ఆ పంటిని కాపాడుకోవచ్చు. ఇవి లేనప్పుడు ఏంటంటే తిరిగి పుచ్చులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి చివరిది లాస్ట్ అపోహ ఏంటంటే సర్వసాధారణంగా ఉండే ఒక అపోహ ఏంటండి, చాలామంది అడుగుతుంటారు పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మరి కన్ను ఇబ్బందులు వస్తాయా, పళ్ళు కనిపించకుండా పోతాయా, లేకపోతే కంటికి ఏమైనా సమస్యలు వస్తాయా. ఇది కేవలం అపోహ మాత్రమే అండి. పన్ను ట్రీట్మెంట్ కానీ లేకపోతే పన్ను తీయించుకుంటే కానీ లేకపోతే పన్నుకు సంబంధించి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా కన్ను అనేది అఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే పంటికి సంబంధించిన నరాలు వేరుగా ఉంటాయి, దాని సప్లై వేరుగా ఉంటుంది. మరి కంటికి సంబంధించి నరాలు సప్లై వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిసే అవకాశం అనేది లేదు. కాబట్టి పన్ను ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఖచ్చితంగా కళ్ళు అనేవి ఎఫెక్ట్ అవ్వవు, అది కేవలం అపోహ మాత్రమే. మరి మీరు ఈ అపోహల నుంచి దూరంగా వాటి అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అపోహలు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పినా లేకపోతే వాళ్ళు పాటిస్తున్నా దయచేసి వాళ్ళకి మీరు అవగాహన కలిగించండి. ఇటువంటి ఏ సమస్యలున్నా, దంతాలకు సంబంధించి ఏ సమస్యలున్నా ముందుగా డెంటిస్ట్ని కలవాలి. ముందుగా ఆ పళ్ళ డాక్టర్ని కలిసి వాళ్ళకున్న సమస్య కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలని. ఇంట్లో సొంత వైద్యం చేసినందువల్ల అది మనకి చెడే చేస్తుంది కానీ దానివల్ల మనకి ఏమీ మంచి అనేది జరగదు. కాబట్టి దయచేసి మీకున్న ఈ అపోహలు పోగొట్టుకొని సరైన దంత వైద్యం మీరు చేయించుకోవాలని ఆశిస్తున్నాను.